మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాటు అధికారికంగా జాతీయ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశించారు ఉత్సవాల నిర్వహణకు కమిటీని కూడా వేశారు దేశానికి పీవీ సేవలను గుర్తు చేసుకుంటూ ఏడాది పొడవునా కార్యక్రమాలు జరగనున్నాయి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జన్మించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన శతజయంతి ఉత్సవాలను చిరస్మరణీయంగా నిర్వహించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జూన్ ఇరవై ఎనిమిది నుంచి వచ్చే ఏడాది జూన్ ఇరవై ఎనిమిది వరకు ఏడాది పాటు శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి దీనికోసం ఉత్సవాల నిర్వహణ కమిటీని కూడా నియమించారు సీఎం కేసీఆర్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు అధ్యక్షుడిగా ఏర్పాటైన ఈ కమిటీ వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది ముందుగా పీవీ శత జయంతి ఉత్సవాల లోగోను ఆవిష్కరించింది హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో గల పీవీ జ్ఞానభూమిలో శతజయంతి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం యాభై దేశాలలో కార్యక్రమాల కోసం ప్రస్తుతానికి పది కోట్ల రూపాయలు కేటాయించింది రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మెమోరియల్ తరహాలో హైదరాబాద్లో పీవీ మెమోరియల్ను ఏర్పాటు చేయనుంది వివిధ సందర్భాల్లో పీవీకి సంబంధించిన ఫోటోలను సేకరించి ఎగ్జిబిషన్లు నిర్వహించనుంది హైదరాబాద్తో పాటు వరంగల్ కరీంనగర్ ఢిల్లీలోని తెలంగాణ భవనలో పీవీ కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయనుంది తెలంగాణ అసెంబ్లీలో పీవీ చిత్రపటాన్ని ఆవిష్కరించనున్నారు వివిధ అంశాల్లో పీవీ కృషిని తెలిపే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక సావనీరును తయారు చేయనున్నారు వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలతో ప్రత్యేక సంచికలు తీసుకురానుంది ప్రభుత్వం ఇప్పుడు సెలబ్రేషన్స్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి సగైన రీతిలో సగైన గౌరవం ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం అలాగే భారతీయ జనతా పార్టీలో అనేక మంది నాయకులు కూడా గారు చేసిన అనేకమైన కార్యక్రమాల గురించి చాలా ప్రచారం చేయడం జరిగింది పీవీ జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధాని నరేంద్ర మోడీలను ఆహ్వానించనున్నారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లతో పీవీకి ప్రత్యేక అనుబంధం ఉంది వారిద్దరినీ కూడా భాగస్వాములను చేసే విధంగా ప్రత్యేక కార్యక్రమం రూపొందించాలని ఉత్సవ కమిటీకి సూచించారు కేసీఆర్ బిల్ క్లింటన్ జాన్ మేజర్ లాంటి వివిధ దేశాల మాజీ అధ్యక్షులు మాజీ ప్రధానులు మంత్రులతో కూడా పీవీకి అనుబంధం ఉంది వాళ్ల అభిప్రాయాలను కూడా సేకరించడంతో పాటు వీలైతే ఉత్సవాలకు వాళ్లను కూడా ఆహ్వానించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీకి భారతరత్న ఇవ్వాలని కోరుతూ మంత్రివర్గం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్ భారత పార్లమెంటులో పీవీ చిత్రపటం పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది చాలా మన సంస్కారం అది అట్లాగే ఈ దేశానికి ఆ ఏజ్లో ఇటువంటి సంస్కరణలు ఒక ముప్పై సంవత్సరాల తర్వాత కూడా దాని ఫలితాలు మనం అనుభవిస్తున్నాం ఆయన చేసిన సంస్కరణలే కంటిన్యూ అవుతున్నాయి ఏ ప్రభుత్వాలు మారినా కూడా అవి కొంచెం పేర్లు మారినవి కావచ్చు కానీ అవే సంస్కరణలు కంటిన్యూ అటువంటి మహానుభావుడికి ఇవ్వడంలో తప్పే లేదు చాలా అవసరం అది చాలా మనల్ని మనం గౌరవించుకున్నట్టే ఆయన భారతరత్న ఇవ్వడం అనేది మనల్ని మనం గౌరవించుకున్నట్టే ఆయన గొప్పతనం దేశానికంతా తెలిసేలా దేశవ్యాప్తంగా ఉత్సవాల హోర్డింగ్స్ ఏర్పాటు చేయనుంది ఢిల్లీ కోల్కతా చెన్నై బెంగళూరు తదితర నగరాల్లో హోర్డింగులు పెట్టబోతున్నారు హైదరాబాద్లో కనీసం వంద చోట్ల హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం విద్య సాహిత్య రాజకీయ రంగాల్లో విశేష కృషి చేసిన వాళ్లకు పీవీ స్మారక అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం విద్యా సంస్థలు పునఃప్రారంభమైన తరువాత శత జయంతి ఉత్సవాల్లో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు తెలంగాణ సీఎం కేసీఆర్ మొత్తానికి పీవీ జయంతి ఉత్సవాలు చిరస్మరణీయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం